సో ఈరోజు మనం ఏం చేసినా కూడా, మేము ఏం చేయబోతున్నా కూడా మీడియా మిత్రుల సహాయం కావాలి. మీడియా మిత్రులు లేకపోతే ఈ లోకంలో ఏంది లేదు. ఎందుకంటే మనం ఏదైనా చేసేది, చెప్పేది, తెలియజేసేది మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా శతకోటి వందనాలన్న, హార్ట్ఫుల్గా, మనస్ఫూర్తిగా. అలాగే సినిమా, స్కూల్ లైఫ్ సినిమా అన్న ఇది. ఈ సినిమాకి డైరెక్టర్గా చేస్తున్నాను అండ్ హీరోగా చేస్తున్నాను. ఈ సినిమా నా ఒక్కంది కాదన్న, నాలాంటి వాళ్ళు కసితో ఉన్న ఇంటి దగ్గర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా ఇబ్బందుల వల్ల కానీ ఆగిపోతున్న టాలెంట్ గురించి వెనక్కి తీసి ఈ సినిమా తీసడానికి గుర్తు చేస్తున్నామన్న. స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మెమరీ ఉంటుంది. ఆ మెమరీస్ అన్ని తీసుకొచ్చేది ఈ స్కూల్ లైఫ్ సినిమా. ఈ సినిమాని కొత్తోళ్ళతోనే, ఎందుకంటే నేను ఒక కొత్తోనన్న, నాకు వేరే వాళ్ళు మా ఒక ప్రొడ్యూసర్ సార్ ముందుకు వచ్చి మా ఊరు సినిమాని తీసి నన్ను హీరోగా పెట్టారు. హీరోకి ఇప్పుడు 5 సినిమాలు హీరోగా చేస్తున్నాను. దానికి కేవలం నన్ను నమ్మిన వీళ్ళు, మీడియా మిత్రులు, ప్రతి ఒక్కరు. మీరు లేకపోతే నేను లేని ఈరోజు. నా తల్లిదండ్రులు నాకు జన్మిస్తే నా మీడియా మిత్రులు కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు పునర్జన్మించారు. మీ జన్మ ఎప్పటికీ మర్చిపోను. ఒక స్కూల్, ఒక జూనియర్ ఆర్టిస్ట్గా కృష్ణానగర్లో స్టార్ట్ అయిన నా లైఫ్ ఇక్కడికి ఈరోజు కూర్చోబెట్టిందంటే కేవలం మీ సపోర్టు, మీ ప్రేమ. దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఈరోజు ఇంత స్థాయి ఇచ్చిన మీ అందరికీ ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. హీరో అనే పొగరు నా నెత్తిమీదకి ఎప్పుడు రాదు. మీలో ఒకనిలాగా మీతోనే ఉంటూ కామన్గా ఉండే పీపుల్ని నేను. ఎందుకంటే ప్రతిదీ నాకు ఆ విలువలు తెలుసు. మా నాన్నగారు ఒక వ్యాపారం, మా అమ్మగారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది. అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా, ఈ సినిమాలో నటించే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ కళని ఎంకరేజ్ చేసే సినిమా అన్న, ఇది ఒక్కసారి ఈ ఒక్క సినిమాకి సపోర్ట్ చేయండి అన్న. కొన్ని వందల మంది, సారీ వేల మంది ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మీడియా మిత్రులందరికీ గుర్తు చేస్తూ ఈ విషయాన్ని అందరికీ తెలియజేసేలాగా ఇది ఒక క్రౌడ్ ఫండ్తో చేస్తున్నాం సినిమా అనేది, హార్ట్ఫుల్గా. ఈ క్రౌడ్ ఫండ్ పేమెంట్ ఎందుకు పెట్టామంటే అన్న, మేము కొత్త వాళ్ళన్నా, మమ్మల్ని ముందుకు వచ్చి డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఈక్వాలిటీ ఎందుకు పెడతారన్న, మా మీద బిజినెస్ అయితే పెడతారు ఎవరైనా. సో అందుకోసమే ఇది ఆలోచించి అన్న, మన కష్టాన్ని మనమే గుర్తించాలి. మనం గుర్తించిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు కొందరు అంటున్నారు, ఇండస్ట్రీలో తొక్కేస్తారు, ఇండస్ట్రీలో ఇది చేస్తారు, అది చేస్తారంటారు. కళామత్తలి బిడ్డలన్న మీరంతా, ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చి నేను అన్నాని ఒక సినిమా చేసుకుంటానా అంటే, నా ఇండస్ట్రీ పెద్దలు మంచిని సహకరిస్తారు, టాలెంట్ గుర్తిస్తారని నిదర్శనానికి సముద్ర గారు సారు ఇలా పిలుస్తూనే వచ్చారు. కిరణ భవన్ సార్ గారు ఇలా పిలుస్తూనే వచ్చారు. సో టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్న పెద్ద పెద్ద ప్రొడక్షన్లు. ఎందుకంటే దేవుణ్ణి కలవడం చాలా చాలా ఈజీ, కానీ ముందున్న పూజాన్ని కలవడం చాలా కష్టం. అలాంటిది ఇక్కడ పెద్దలు కూడా చాలా మంచి వాళ్ళు. వాళ్ళు కలవాలంటే కొంచెంమంది కొంచెం దాటుకొని పోవాలి, అది ఆలోచించాలి. దానివల్ల చిన్న చిన్న ఏమైనా వస్తున్నాయి, కానీ ఇండస్ట్రీ చాలా గుడ్ అన్న. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకొని వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమా ఎందుకు చేస్తున్నాం, ఏం కథ అంటే, ఈ స్కూల్ లైఫ్ సినిమాని మనకి ఎవరి కొత్తోళ్ళం కాబట్టి మన ప్రతిభను చూపించుకోవడానికి ఈచ్ మెంబర్ ఇంత అమౌంట్ చెప్పి ఈ సినిమా చేస్తున్నామన్న. ఈ అమౌంట్ వచ్చిన తర్వాత చాలామంది నా అందరూ నాకు సపోర్ట్ చేస్తారు ఒక ఫ్యామిలీ మెంబర్గా. తర్వాత ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు నేను అనుకున్న బడ్జెట్ ఒకటి, వీళ్ళు 10% వేసేసారు. ఇంకా సినిమా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ డబ్బులు నెక్కిస్తే నేను నిజంగా చేతగా నా కొడుకుని అవుతాను. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని చెప్పేసి నా ఉన్న ఇల్లు కూడా అమ్మేసి నిలబడినాను. అప్పటి కొంచెం వరకు వచ్చింది, ఇంకా కొంచెం నాకు సపోర్ట్ కావాలి. నేను రాయలసీమ ప్రేమగతలో నా గోపి సార్ వర్మ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత మాకు త్రిశూల్ గారు పరిచయం అయ్యారు, సార్ ఇలా మేము చేస్తున్నాం సార్ ఈ సినిమాని, కొంచెం చాలా నాలాంటి వాళ్ళు చాలామంది కష్టపడి ముందుకు వచ్చారు. ఈరోజు నేను వెనక్కేస్తే కొన్ని వందల జీవితాలు వెనక్కేసినట్టుంటాయి. కొంచెం అడుగు ముందుకేసి ఈ సినిమాకి కొంచెం సపోర్ట్గా చేయండి సార్ అంటే ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చాడు త్రిశూల్ సారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కష్టం చేసిన సినిమా అన్న ఇది. ఈ సినిమాని 10 మందికి పరిచయం చేసి పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళి మా సినిమా ఒకటి ఉంది, ఆ సినిమానే స్కూల్ లైఫ్ అనే సినిమాని గుర్తు చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా. సార్ థ్యాంక్ యూ సార్, టైం లేదు కాబట్టి ఇంకా చాలా ఉంటాయి. మా సార్ మాట్లాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సార్ సముద్ర సార్ గారు ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి స్కూల్ లైఫ్ చిత్ర ప్రారంభోత్సవానికి చేసినటువంటి మా మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అలాగే ఈ చిత్రం ప్రారంభోత్సవానికి చేసినటువంటి కిరణ్ అభివారం, తను చాలా ఒకే ఏరియా వాళ్ళు, రాయలసీమ నుంచి ఎంతోమంది హీరోలు సక్సెస్ అయ్యారు. డెఫినెట్గా మన్నాడు కూడా డైరెక్టర్గా హీరోగా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడి చేస్తున్నాడు, ఇప్పటికి ఆల్రెడీ 5 సినిమాలు చేశాడు. ఒక సినిమా తన ఏరియాలోనే రిలీజ్ చేసుకొని దాన్ని లాస్ లేకుండా కవర్ చేసుకెళ్ళి అంటే గ్రేట్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ స్కూల్ లైఫ్ చిత్రంలో కూడా ఎంతోమంది ప్రజలే ప్రొడ్యూసర్ అవుతూ, అలాగే బ్రదర్ ప్రొడ్యూసర్గా చేస్తూ ఇంతమంది క్రౌడ్తో చేస్తున్న ఈ చిత్రం మన 2 భాషల్లో ఇతర భాషల్లో కూడా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ, సినిమా అనేది కష్టపడే ప్రతి వ్యక్తులకి అద్భుతమైన లైఫ్ ఇస్తుంది, అలాగే వీళ్ళందరూ కూడా గొప్ప లైఫ్ ఇస్తుంది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ గురుదేవుడు ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సముద్ర, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో నేను ఇది 3వ సినిమా ప్రొడ్యూస్ చేయడం. ఒకటి రామ్ గోపాల్ వర్మ సినిమా కథని ఓటీటీకి చేశాను, అండ్ రాయలసీమ ప్రేమ కథ అని 2 యాంకర్ హీరోగా మన గోపి వర్మ డైరెక్టర్ చేశాడు, అది 2nd సినిమా, షెడ్యూల్ జరుగుతుంది. సో ఈ 3rd సినిమా నాకు మహేష్ రాయలసీమ ప్రేమ కథ అప్పుడు నాకు పరిచయం అన్న మన జెన్యున్ పర్సన్ మహేష్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సో ఒకసారి ఇట్లా అన్న ఇట్లా జరుగుతుంది ఈ సినిమా, క్రౌడ్ ఫండ్ అంతా హెల్ప్ చేశారు సొసైటీ, మనకు ప్రజలంతా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో నేను కూడా ఇలా అమ్మేసాను అన్న, మనకి తక్కువ వస్తుంది, మనం కమర్షియల్గా పెద్ద సినిమా చేయాలి, థియేటర్లో మనం 2 స్టేట్లలో మన సినిమా వాగిపోవాలనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నేను కూడా ఒకే మాట చెప్పాను, మహేష్ అదేమైనా కానీ నేను చూసుకుంటా, నువ్వు ప్రొసీడ్ అయిపోవని చెప్పి షెడ్యూల్ కూడా 2 సెప్టెంబర్ షెడ్యూల్ ఫిక్స్ చేసాం. 1 షెడ్యూల్లో క్లియర్ అయిపోద్ది, డిసెంబర్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తాం రిలీజు, ఓకే మూవీ. కానీ మీడియా మిత్రులందరికీ చాలా ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం, సపోర్ట్ చేస్తున్నందుకు. అంటే రాయలసీమలో ఎక్కడో తెలియని మార్కెట్కి తెలియని ఒక పర్సన్ని తీసుకొచ్చి హీరోగా మీరు ప్రజెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇలాంటి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను కూడా ఖచ్చితంగా, ఫ్యూచర్లో కూడా చాలామందికి ఎవరు ఏం కావాలన్నా కూడా నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ చేస్తానందుకు నా థ్యాంక్ యూ సో మచ్. కానీ స్కూల్ లైఫ్ ఖచ్చితంగా మంచి స్టోరీ, చాలా పీస్ఫుల్ స్టోరీ, చూస్తే మాత్రం అదిరిపోద్ది బొమ్మ థియేటర్లో, ఖచ్చితంగా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ అండ్ హీరోకి థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్, థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. నా పేరు సావిత్రి కృష్ణ. సో నిజంగా అసలు మాటలు లేవు మహేష్ గారి గురించి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, ఇక్కడ అంతా వచ్చిన పెద్దలందరికీ నా తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్, అండ్ కిరణ్ అభవామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ మన సముద్రం డైరెక్టర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో 1 వర్డ్లో చెప్పాలంటే మహేష్ గారు పెద్ద పెద్ద హీరోలకి ఏం తక్కువ కాదనిపిస్తుంది. అంత ఇంత ఈజీగా ఆయన లైక్ అనుకుంటారు, ఆడియన్స్ అనుకుంటారు ఇంత ఈజీ ఆ సినిమా అని, బట్ సినిమా తీయడం ఎంత కష్టం, అది బయటకు తీసుకురావడం ఎంత కష్టం అంటే మీకు తెలియపరచాలి అంటే ఈయనే ఎగ్జాంపుల్. ఓకే, సో ఒక క్రౌడ్ ఫండ్తో ఈ సినిమాని స్టార్ట్ చేయడం రియలీ గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ వచ్చిన గోపి వర్మ గారు అండ్ ఎవ్రీవన్ నాకు బ్లెస్సింగ్స్. అండ్ మీడియా వాళ్ళకి నిజంగా దానికంటే ఎక్కువ థ్యాంక్ యూ, బికాస్ మీరు మమ్మల్ని ప్రజెంట్ చేస్తారు, ఎక్కడ వెళ్ళినా కూడా మీ వల్లనే మేము బయటకు వస్తాం. అండ్ ఆడియన్స్ ఆల్సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు, అండ్ మాకు ఇంత బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు, ఇంత మాకు ఎంకరేజ్ చేస్తున్నారంటే రియలీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టుడే, థ్యాంక్ యూ. మాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమానే కంటెంటే హీరో. సో ఖచ్చితంగా సినిమా గెలుస్తుంది, డ్యామ్ షూర్, రాసి పెట్టుకోండి అలా అని చెప్పి మీడియా వాళ్ళు దీన్ని మాత్రమే. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నతో చెప్పి అప్పటి నుంచి జర్నీ చేస్తున్నా అన్నతో నేను. సో నిజంగా మహేష్ అన్న ఒక కల్మసమైన వ్యక్తి అండి, ఎందుకంటే ఏదైనా అనుకున్నానంటే కష్టం చేసేయాలి అంతే, అది మంచో చూడో కానీ కష్టం చేద్దాం, ఎందుకంటే మన వెనక మన యూత్ అంతా ఉండరు, మన ప్రోత్సాహం చేశారు వాళ్ళంతా మనం అనుకుంటారన్న అని చెప్పినప్పుడు నిజం చెప్పాము మహేష్ అన్న, వాళ్ళు లేకపోతే మనం లేం. ఈరోజు మనం ఇంత స్థాయికి వెళ్తున్నామంటే
మా వెనక ఈ జనాలు లేకపోతే మనం ఉండలేమన్నా, కాబట్టి వాళ్ళు సపోర్ట్ 100% కావాలని చెప్పేసి అప్పటి నుంచి అన్నతో జర్నీ చేస్తూ ఈ ప్రతి ఈవెంట్కి కానీ ప్రతి ఆడిషన్స్కి కానీ అట్లా వెళ్తూ అన్న సపోర్ట్ ఇస్తున్నా. సో నిజంగా మహేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే స్కూల్ లైఫ్ అనే సినిమాకి నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న, దీనిలోని పాట అనేందుకు థ్యాంక్ యూ సో మచ్. కలిసాం సార్ని వచ్చి చెప్పి 2 నిమిషాలకే నేను వచ్చేస్తాను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా. అలాగే మన కిరణ్ అన్న ఉందండి నాకు కూడా, ఎందుకంటే మన రామా స్టూడియోలోనే మా ప్రీరిలీజ్ చేసాం అనమాట ఇక్కడ. సో అన్న అప్పుడు కూడా సపోర్ట్ చేశాడు. సో కిరణ్ అన్న మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న.